మీ అందరిలో మొదటిసారి చాలా ఉత్సాహాన్ని చూస్తున్నా నేను. నర్సాపూర్ ఊళ్ళకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఒకటే సిటీలు, ఒకటే చప్పట్లు, డప్పులు, డోళ్ళు, హుషారుగా కనబడుతుంది అలా నర్సాపూర్ అంతా కూడా. ఎందుకంటే కాదనుకున్న బస్సు డిపో ఇవాళ మనకు వచ్చింది. మా పేపరుల్లో అయితే ఈ నర్సాపూర్ బస్సు డిపో గురించి రాసి రాసి బొమ్మలు వేసి వేసి మా పేపరుల్లో చేతులు అరిగినాయి, కానీ బస్సు డిపో మాత్రం రాలే. కానీ ఈరోజు గౌరవనీయులు మదన్ రెడ్డి గారు పట్టు వదలని విక్రమార్కుల్లాగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశిస్సులతో ఇవాళ 10 కోట్ల రూపాయలతో నర్సాపూర్ బస్ డిపోకు శంకుస్థాపన చేసుకున్నాం. నిజంగా ఈ డిపో వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి ఆశిస్సులు, మీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి పట్టుదల వల్లనే ఈ డిపో వచ్చింది. నాకు తెలిసి మదన్ రెడ్డి గారు 2 విషయాల్లో బాగా పట్టుబట్టింది. ఎప్పుడు కనబడ్డా ఒకటే చెవుల జొర్రీలాగలిగినే ఇంబడబట్టుండే, ఇడిచిపెట్టకపోతుండే. వయసు పెద్దదైనా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినా, నా దగ్గరికి వచ్చినా కాగితం తీస్తూనే ఉంటాడు జేబులకి వెళ్ళి. ఏం వెళ్తుంది రా అంటే అట్లా నర్సాపూర్ బస్ డిపో మంజీరా హల్దీ మీద చెక్కుడాం. ఇక తీస్తూనే ఉంటాడు కాగితం, ఇక ఇయకే అన్నా ఇస్తగదనే అనేదాకా కూడా ఇచ్చిపెట్టాడు. అట్లా ఈరోజు పట్టుబట్టి మీకు డిపో తెచ్చింది. నిజానికి మా పిల్లలు మెదక్కు పోవాలన్నా హైదరాబాద్ పోవాలన్నా పొద్దున్నే నర్సాపూర్కు చదువుకోవడానికి రావాలంటే బస్సులు లేక డిపో లేక టాపుల మీద ఎక్కొచ్చింది, ఆటోలు ఎక్కొచ్చిండ్రు, ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. ఇవాళ బాధలు పోయినాయి. నర్సాపూర్కు డిపో రావడం నిజంగా నర్సాపూర్ ప్రజలందరి అదృష్టం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక మన బాధలు తీరుతాయి. 150 మంది కొత్త ఉద్యోగులు వస్తారు, 10 కోట్ల రూపాయలతో డిపో కడుతున్నాం. మా మహేందర్ అన్న అట్లిట్లా కాదు, రాకెట్ స్పీడు, సూపర్ లగ్జరీ టైప్ ఉంటుంది మా మహేందర్ అన్న పని. ఎక్స్ప్రెస్ కూడా కాదు ఈ డిపో కూడా, మా మహేందర్ అన్న సహకారంతో 6 నెలల లోపల డిపో కట్టించి మీకు అందజేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పాపం సునీతా లక్ష్మారెడ్డి గారికి డిపో వచ్చిందంటే మనసు పట్టలేదట, నిద్ర పట్టలేదట మా పద్మమ్మ అంటున్నది. ఇప్పుడు 10 ఏండ్లు మీరే మంత్రి కదా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వే మంత్రివి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే మీరే మంత్రి, రోసే తాత దాంట్లో కూడా నువ్వే మంత్రివి. 3 ముఖ్యమంత్రుల దగ్గర అత్యంత పవర్ఫుల్ మంత్రిగా ఉన్నావు. మీరు డిపో తెచ్చి ఈ పని చేస్తామంటే మీరెవరైనా వద్దన్నారమ్మా? సునీతా లక్ష్మారెడ్డి అమ్మ డిపో కట్టా అంటే మనం ఎవరైనా వద్దన్నమా? మరి నిన్న మదన్ రెడ్డి గారు పట్టుబట్టి డిపో తెచ్చి ఇక మేము వచ్చి కొబ్బరికాయ కొట్టామంటే నిన్ను వచ్చిపోయిందట ఇడికి. ఇది నేనే చేసినా అంటుందట. మరి నువ్వు చేయంగా 10 ఏళ్ళ నుంచి ఘట్టంగా గిట్ట వద్దట్టిమా? మదన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, మా దేవేందర్ రెడ్డి గారు గిట్ట అడ్డం గిట్ట వచ్చినా నీకు? మా మురళీ యాదవ్ ఉన్న పని ఆపిండా? నువ్వు 10 ఏళ్ళు మంత్రి ఉంటే చేయలేదు, కానీ ఈరోజు మేము కొబ్బరికాయ కొట్టమంటే నిన్ను వచ్చి ఆగమాగం ఇడ మాట్లాడిపోయినంత మాత్రాన ప్రజలు అమాయకులు కాదు. నర్సాపూర్ ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు. ఈ పనిచేసింది కేసీఆర్, ఈ పనిచేసింది మదన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అని అందరికీ తెలుసు. పని కూడా మేము మీ లెక్క, ఓట్ల ముందు జీవోలు దేం, నాలుక గీసుకోవడానికి పనికిరాని కాగిదాలు దేం, పక్కా పని చేసి చూపిస్తాం, ప్రజలకు పని అందిస్తాం, ఈ డిపో పూర్తి చేశామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళు ఎట్లాంటి పనులు తెచ్చిందంటే ఇక రేపో మాపో ఓట్లడంగానే జీవోలు తెచ్చింది. మాకు ఆ మాయ మాటలు రావు. కేసీఆర్ ఒక్కటే చెప్పిండు అన్నాడు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు మన నాయకుడు. ఆమరణ నిరహార దీక్ష చేసి చావు నోట్లోకి పోయి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని మనం చేస్తా ఉన్నాం. మాట తప్పని పార్టీ, మడమ తిప్పని పార్టీ, ప్రజల సంక్షేమం కోసమే పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మాకు హైకమాండ్ కాంగ్రెస్ లెక్క ఢిల్లీలో లేదు. టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ ఎవరంటే ఇగో ఇక్కడ కూర్చున్న ప్రజలే మీరు మా హైకమాండ్. మీ గుండెలో మీ మనసులో ఏదుంటే అది తీర్చడం కోసమే టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఢిల్లీలో బటనొస్తే ఇక్కడ యాక్షన్ చేస్తారు. వాళ్ళ ఆత్మ ఢిల్లీలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీది, కానీ టీఆర్ఎస్ పార్టీ ఆత్మ మా తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ.
మీరేం కోరుకుంటే అదే చేస్తాడు ముఖ్యమంత్రి గారు. ఓట్ల కోసం చేయలే, ఏమి కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ఇస్తామని ఓట్లల్లో చెప్పిండు ఆ కేసీఆర్. ఆడపిల్ల పెళ్లికి నేను డబ్బులు ఇస్తా అని ఓట్లల్లో చెప్పలే కదా. ఓట్ల కోసం చేయడు, మనసుతో చేసే ముఖ్యమంత్రి మన కేసీఆర్. ఆడపిల్ల తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది, పెళ్లి చేయాలంటే కష్టమవుతుందని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తెచ్చిండు. మొదలు 51,000 ఇచ్చిండు, జర చెయ్యి తిరగంగానే 75,000 చేసిండు, ఇంకా కొద్దిగా చెయ్యి తిరిగినాక ఇప్పుడు ఈ ఏడాది 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఉండగా ఆడవిళ్ళ వెళ్ళికి 1 రూపాయి ఇచ్చిండ్రా. ఇవాళ మన ముఖ్యమంత్రి అందరికి ఇచ్చిండు, అన్ని పార్టీలకు ఇచ్చిండు, ప్రతి ఒక్క ఆడపిల్ల పెళ్లికి కూడా 100,000 రూపాయలు అందిస్తున్నాం. ఇవాళ రైతు బంధు పథకం ఎవరైనా దరఖాస్తు పెట్టిందా? వ్యవసాయానికి రైతుకు సహాయం చేయాలంటే ఇవాళ ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తున్నాం. ఏడాదికి 12,000 కోట్ల రూపాయలు మా రైతులకు పెట్టుబడి కింద నగదు చేతిలో పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పు పెట్టలే, ప్రతి ఒక్క రైతుకి ఇచ్చినాం. ప్రభుత్వ భూమి, పట్టా భూమి, అసైన్డ్ భూమి, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలుంటే కూడా ప్రతి రైతుకు పంటకు 4,000, ఏడాదికి 2 పంటల మీద 8,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తెచ్చాం. మొన్న వానాకాలం పంటకు 4,000 ఇచ్చినాం, మళ్ళా యాసంగి పంటకు దసరా పండుగ వెళ్ళగానే మళ్ళీ 4,000 రూపాయలు మీ చేతిలో పెడతాం. మీకు తెలుసు బ్యాంకులకు పోతే మన పైసలు మనకి వంటిస్తలేరు ఇవాళ రేపు బీజేపీ గవర్నమెంట్లా. కానీ రైతు బంధు చెక్కు తీసుకొని పోతే ఎడమ చేతితో చెక్కు తీసుకున్నాడు, కుడి చేతిలో మీ చేతిలో డబ్బులు పెట్టి పంపించిన ఈ బ్యాంకులు. ఇది మన ముఖ్యమంత్రి గారి పట్టుదల, మన ముఖ్యమంత్రి గారికి రైతుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ సునీతమ్మకు కూడా ఇచ్చినాం చెక్కు, అందరికి ఇచ్చినాం, భూమి ఉండే ప్రతి రైతుకి ఇచ్చినాం. కాంగ్రెస్ నాయకులు కూడా చెక్కులు తీసుకుపోయింది, కానీ వాళ్ళేమో సీక్రెట్లో తీసుకుపోయింది. పొద్దున్న దాకా అందరి ముంగర తీసుకుపోనీకి సిగ్గుపడ్డారు. మెల్లగా అందరు పోయినాక ఎంఆర్ఓ సాబ్కి ఫోన్ చేసి అందరు పోయినరా అంటే అందరు పోయిందంటే సీక్రెట్లు వచ్చి పట్టుకుపోయిన చెక్కులు. ఎందుకంటే వాళ్ళు ఇయ్యకపోయి ఇచ్చిన మంచి పనిని కూడా ప్రజల ముందు తీసుకునేటువంటి విజ్ఞత లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఇట్లా మనకు పార్టీలు లేవు, మనకు కులం మతం లేదు, ప్రతి రైతు మనకు ఆత్మబంధువే, ప్రతి పేదవాడు మనకు ఆత్మబంధువే. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు తెచ్చినాం. కొందరు అడుగుతారు తెలంగాణ వచ్చినాక ఏమొచ్చింది, ఏమొచ్చిందో తెలియదా? తెలంగాణ వచ్చినాక 24 గంటల కరెంటు నీ బాయి కాడ, నీ బోరు కాడ వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కరెంట్ ఎట్లుంటుండే? పొద్దుగాల 3 గంటలు, పొద్దుకి 3 గంటలు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ వచ్చే కరెంట్ ఎట్లుంటుందంటే అయితే మోటార్ అన్న కాలుతుంది, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ అన్నా పేలుతుంది. ఇప్పుడు కాలుతున్నాయా మోటార్లు? ఇప్పుడు నాణ్యమైన పగటి పూట 24 గంటల కరెంట్ ఇచ్చిండు మా రైతన్నకు మన ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ వస్తే ఏమొచ్చిందంటారు? మా ముసలోళ్లకు ఆసరా పెన్షన్ కింద నెలకు 1,000 రూపాయల పెన్షన్ వచ్చింది. ఇవాళ 6,000 కోట్లు ఇస్తున్నాం. ఇవాళ ముసలోళ్లకు ధైర్యం వచ్చింది. మొన్న ఒక ఊరికాడ మెదక్కాడ తిరుగుతుంటే ఒక అవ్వ రోడ్డు మీద నిలబడ్డది, బాగున్నావా అవ్వ అన్న, మంచుకున్న బిడ్డ కేసీఆర్ దయవల్ల అన్నది. ఇవ్వ ఇట్లానే అని ఒక నిమిషం ఆగిన, ఏం సంగతి అవ్వా అన్న, అంటే ఏం లేదు బిడ్డ, ఇద్దరు కొడుకులు ఉంటుండే, పెద్ద కొడుకు మెదకులు ఉంటాడు, చిన్న కొడుకు కౌడిపల్లి కాడు ఉంటాడట. కోడలి పిల్ల 6 నెలలు పెద్ద కోడలట, 6 నెలలు చిన్న కోడలు చూడాలి. అయితే 6 నెలలు నిండక ముందే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో పెద్ద కోడలు అత్తాయిగా రేపటికైతే 6 నెలలు అవుతుంది, నేను జర తల్లిగారింటికి పోవాలి పోతావా అంటుండేనట. ఇప్పుడు అదే పెద్ద కోడలు అంటుందట, అత్తాయి ఎండలు బాగా కొడుతున్నాయి, ఇప్పుడేం పోతుంది, జర వానబడ్డాక వదుతుంది, ఇంకొక నెల ఉండరాదంటుందట. ఎందుకు? 1,000 రూపాయల పెన్షన్ వచ్చే, 6 కిలోల బియ్యం వచ్చే. ఇప్పుడు అత్త కోడలి పిల్లకు ఆసరైపోయింది, ఆసర పెన్షన్ పుణ్యమా అని అత్త కోడలి పిల్లకు ఆసరైపోయింది. ఆ అత్తకు కొండంత ధైర్యం ఇచ్చిండు మన కేసీఆర్, అవునా కాదా? ముసలోళ్ళు భయపడతలేరు. ఇప్పుడు సర్కారు దవాఖానకు పోతే ఉచితంగా డయాలసిస్ సెంటర్ వచ్చింది, సర్కారు దవాఖానకు పోతే ఐసీయూ కేంద్రం వచ్చింది, సర్కారు దవాఖానకు మెదక్కు పోతే బ్లడ్ బ్యాంక్ వచ్చింది, సర్కారు దవాఖానకు పోతే డాక్టర్లు వచ్చి 1 రూపాయి లేకుండా చక్కగా వైద్యం చేస్తున్నారు.
సూదులు ఇస్తున్నారు, గోళీలు ఇస్తున్నారు, పైస ఖర్చు లేకుండా మంచిగా చూడబట్టే. 1000 రూపాయల పెన్షన్ వచ్చే, 6 కిలోల బియ్యం వచ్చే. ఇవాళ మా ముసలోళ్లకు ధైర్యాన్ని ఇచ్చిండు మన కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఉండగా 200 రూపాయ, అది ఏమీ జాలపోవు, మందులకు జాలపోవు, గోళీలకు జాలపోవు. అప్పటి సర్కార్ దవాఖానకు పోదామంటే డాక్టర్ ఉండడు, సూదులు ఉండయి, గోళ్ళు ఉండయి. ఇప్పుడు పోయి చూడండి, మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క ఐసీయూ కేంద్రం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క డయాలసిస్ కేంద్రం లేదు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఇవాళ మెదక్లో ఉంది, మన జహీరాబాద్ లో ఉంది, సంగారెడ్డిలో ఉన్నది, ఇవాళ సిద్దిపేటలో ఉన్నది, నారాయణ ఖేడ్ లో కూడా వచ్చిందంటే ఇది మన ప్రభుత్వం పేదలకు చేస్తున్నటువంటి సేవ. మిషన్ భగీరథ ఇవాళ మా అక్క చెల్లెలకు తెలుసు. నేను పొద్దుగాల రెడ్డి ఖానాపూర్ ఊరుకు పోయి వచ్చిన, హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ పోయిన, కొబ్బరికాయ కొట్టి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నా, ఒక అవ్వ పైపు పెట్టి ఇంత మిరపతోట ఇంత కొత్తిమీరకు నీళ్ళు పట్టున్నది. నేను ఆగిన, ఇవి మంచినీళ్ళతో నువ్వు ఇట్లా నీళ్ళు పట్టొచ్చా అమ్మా అని ఆగవచ్చి అడిగిన. అంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఇంటింటికి నల్లబెట్టి మిషన్ భగీరథ కింద స్వచ్ఛమైన మంచినీళ్ళను సరఫరా చేసింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. మా నర్సాపూర్ నియోజకవర్గం ఇవాళ 90% ఇప్పటికే నల్లాలు పెట్టి నీళ్లు ఇస్తున్నాం, ఇంకొక 10 పైసలు మిగిలింది. ఈ నెల రోజుల లోపల దాన్ని కూడా పూర్తి చేసి ఇంటింటికి నల్లా పెట్టి స్వచ్ఛమైనటువంటి మంజీరా నీళ్లను మీకు తాగిస్తున్నాం. ఇంతకుముందు మంజీరా అంటే హైదరాబాద్కే పోతుండే, మనకు నీళ్లు రాకపో, మనం బోరింగులు, సింగిల్ ఫేజ్ మోటార్లు, బిందెలు పట్టుకొని నీళ్లు మోసుకొచ్చుకోవాలి. కానీ ఈరోజు మన కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్లా పెట్టి హైదరాబాదోళ్ళకి ఎట్లా మంజీరా నీళ్లు వచ్చినాయో, మా చిలిపిచేళ్లో, మా హత్నూరలో, మా శివంపేటలో, కొల్చారంలో, కౌడిపల్లిలో కూడా ఇంటింటికి నల్లా పెట్టి ఇలా నీళ్లు తాగిస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు. అంటే మంచి నీళ్లు వచ్చినాయి, కరెంటు వచ్చింది, 1000 రూపాయల పెన్షన్ వచ్చింది, ఆడవీళ్ళ పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 116 రూపాయలు వస్తున్నాయి. డెలివరీకి పోతే కేసీఆర్ కిట్ వస్తుంది, 12,000 రూపాయలు వస్తున్నాయి. ఇవాళ ఆడవీళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే మున్పట్లాగా ఏమి ఇబ్బంది లేదు, పరీక్షలు చేస్తున్నారు, స్కానింగ్ చేస్తున్నారు, డెలివరీ చేసి 12,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని బిడ్డను ఇంటికాడ దించేస్తున్నారు. ఇది ఎప్పుడన్నా అయిందా కాంగ్రెస్ గవర్నమెంట్లో? ఈ రకంగా ఇవాళ మన ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది, ఇంకా చేస్తాం. మా రైతుల కోసం రైతు బీమా సౌకర్యాన్ని తెస్తున్నాం. ఈ వచ్చే నెల 15వ తారీఖుకెళ్ళి ప్రతి రైతు ఇంటికొచ్చి, ఊరూరికొచ్చి మీకు 5 లక్షల రూపాయల బీమా పత్రాన్ని మీ చేతుల్లో పెడతాం. వచ్చే 15 ఆగస్టు నుంచి రైతు బీమా మీకు లైసెన్సులు ఇస్తాం. దాంతో మీ అందరికి కూడా ఎవరి ఇంట్లో ఆపద వచ్చినా వారం రోజుల లోపల 5 లక్షల చెక్కు తీసుకొచ్చి మీ ఇంట్లో పెడతారు. ఈ 15 ఆగస్టుకెళ్ళి కంటి వెలుగుల కార్యక్రమం రాబోతున్నది. పాపం చాలా మంది ముసలోళ్ళు మనకు కళ్ళు కనబడక ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు లేక చూయించుకోలేకపోతున్నారు, డబ్బులు లేక అద్దాలు కొనుక్కోలేకపోతున్నారు. అటువంటి వాళ్ళ కోసం ఈ 15 ఆగస్టుకెళ్ళి ఊరూరికి డాక్టర్లు వస్తారు, మీ కంటి పరీక్ష చేస్తారు, అవసరమైన వాళ్లకు ఆపరేషన్ చేస్తారు, అవసరమైన వాళ్లకు 1 రూపాయి తీసుకోకుండా ఉచితంగా మీ ఊర్లోనే కళ్ళద్దాలు ఇచ్చే కంటి వెలుగుల కార్యక్రమం వచ్చే 15 ఆగస్టుకెళ్ళి ప్రారంభం కాబోతా ఉంది. ఇవి ఎవరన్నా ఓట్ల కోసం చేస్తున్నాయా? ప్రేమ కొద్ది చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారికి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులే, ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఇవాళ మన కేసీఆర్ గారు. మరి మా మదన్ రెడ్డి అంకుల్ 2 కోరికలు, ఒక కోరిక బస్సు డిపో ఇవాళ కొబ్బరికాయ కొట్టినాం, రెండవ కోరిక ఏంటిది కావాలా? మాకు ముఖ్యమంత్రి గారు మొన్ననే మెదక్లో ఆదేశం ఇచ్చింది, కేసీఆర్ గారు మెదక్కి వచ్చినప్పుడు మాకు ఆదేశం ఇచ్చిండ్రు. ఇవాళ మళ్ళీ ఒక్కసారి మా మదన్ రెడ్డి అంకుల్ గట్టిగా అడిగింది కనుక రేపే హల్దీ మీద, మంజీరా మీద 70 కోట్ల రూపాయలతో నర్సాపూర్ నియోజకవర్గానికి చెక్ డ్యాములు మంజూరు చేస్తాం, రేపే ఇస్తాం. రేపు సాయంత్రంకి ఇవాళకల్లా మీ చేతిలో జీవో పెట్టిస్తాం. మీ సునీతమ్మనే నీళ్ల మంత్రి ఉండే, అవునా? సునీతమ్మ గారే నీళ్ల మంత్రి ఉండే. నీళ్ల మంత్రి ఉన్నా చెక్ డ్యాం రాలే, వచ్చిందా? కానీ ఈరోజు మా మదన్ రెడ్డి అంకుల్, వారంటే మా అందరికెంతో గౌరవం,
ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైన ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు. అందుకే తప్పకుండా వారి యొక్క కోరిక మేరకు వారి కోరిక ఎవరి కోసం? మీ అందరి కోసం. మీ బోర్లల్లా మీ బాయిలల్లా నీళ్లు దంగద్దని మీ రెండు పంటలు పూర్తిగా పండాలన్నదే మదన్ రెడ్డి గారి పట్టుదల. ఎందుకంటే ఆయన ఇప్పటికి కూడా దోతి గట్టి వ్యవసాయం చేసే అసలు సిసలైన రైతు మీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు. మా రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలి. మా రైతుల అందరికీ కాలమైనా కాకపోయినా రెండు పంటలు పండాలన్నదే మదన్ రెడ్డి గారి పట్టుదల. ఎందుకంటే కాళేశ్వరం అవుతున్నది, ఇక 4 రోజులైతే మల్లన్న సాగర్కు నీళ్ళు వస్తాయి. మల్లన్న సాగర్కు నీళ్ళు వచ్చినాయంటే హల్దీవాగు మీదికెళ్ళి మల్లన్న సాగర్ నీళ్లు కింద నిజాం సాగర్కు పోతాయి. హల్దీవాగుకెళ్ళి నిజాం సాగర్ పోయేటప్పుడు మనం చెక్ డ్యాంలన్నీ కట్టిపెట్టుకుంటే 365 రోజులు హల్దీ నిండుగా ఉంటుంది. నిండు నీళ్లతో నిండు కుండలాగా మా హల్దీవాగు చూడాలన్నదే మదన్ రెడ్డి గారి పట్టుదల. అదేవిధంగా సింగూరుకు మన మల్లన్న సాగర్ నీళ్లను సింగూరుకు తీసుకుపోతున్నాం. సింగూరు నుంచి మా పద్మగారు మమ్మల్ని ఇన్స్పెక్టర్ గణపురంకు నీళ్లు ఇవ్వపోతే, గణపురంకు నీళ్లు పోయేటప్పుడు మంజీరా మీద ఒక 10 గల్ల చెక్ డ్యాం లేసుకుంటే గణపురం కాలువ గణపురం మన ఎట్లయితే నిండు నీళ్లతో ఉంటుందో గణపురం ఆనకట్టు. మదన్ రెడ్డి గారి కోరిక ఏంటంటే ఈ 4 మండలాల్లో మంజీరా మీద చెక్ డ్యాములు కట్టుకుంటే ఆ మంజీరా నది ఎప్పుడు కూడా జల కలతో ఉట్టిపడాలి, 365 రోజులు నీళ్లుండాలి మా మంజీరాలు అన్నది మదన్ రెడ్డి గారి కోరిక. ఎందుకంటే మదన్ రెడ్డి గారికి తెలుసు కేసీఆర్ పట్టుబట్టే ఇడవడు. కాళేశ్వరం పట్టుబట్టిండు, తప్పకుండా కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ గారు తెస్తారనే నమ్మకం వారికి ఉన్నది. గాని నీళ్ళు వచ్చే లోపల మంజీరా మీద హల్దీ మీద 4 కట్టలేసుకుంటే మా రైతులు బతికిపోతారు, మా బావులల్లా మా బోర్లల్లా నీళ్ల ఊటలు పెరుగుతాయన్నది మన మదన్ రెడ్డి గారి కోరిక. ఒక్కసారి మన మంజీరా మీద మన గణపురం మీద చెక్ డ్యాములు పూర్తయి గోదావరి నీళ్లు వస్తే ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో బోరు ఎండది బాయి దంగదిగా, బోరు ఎండది బాయి దంగది. కాళేశ్వరం నీళ్లు 65,000 ఎకరాలకు ఇవ్వబోతున్నాం. అటు కాళేశ్వరం ఇటు ఈ చెక్ డ్యాములు పూర్తయిపోతే మా నర్సాపూర్ రైతన్న ఒక రాజు అవుతాడు, మా నర్సాపూర్ రైతన్న ఒక ధైర్యంగా ఉండగలుగుతాడు. ఇప్పటికే మన ప్రభుత్వం వచ్చినాక ప్రతి పంట కొంటున్నాం. మొన్న యాసంగి పంటకు మక్కలకు ధర తగ్గిందనగానే మదన్ రెడ్డి గారు వచ్చినారు. 1200 పోతలేవు మక్కలు, గవర్నమెంటే కొనాలే, మీరు సెంటర్ పెట్టాలని అడిగిండు. వారు అడగంగానే 1425 రూపాయలు పెట్టి యాసంగి పంటలో కూడా మొత్తం మక్కలు కొన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏ పంటన్నా కానీ కందులు బాగా పండినాయి. మా ఎస్సీలు మా లంబాడి అక్క చెల్లెళ్ళు కష్టపడి కందులు పండించిండ్రు, 3,000కు కూడా పోతలేదు, నువ్వు కందులు కొనాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చింది. 1400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5400 రూపాయల చొప్పున ప్రతి కంది గింజ కూడా కొన్నటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్క పంట ఏంది? శనగలు మక్కలు కందులు పెసర్లు మినుములు సన్ఫ్లవరు వరి ప్రతి పంట కూడా మద్దతు ధర ఇచ్చి రైతుకు అండగా నిలబడ్డం. మీరు ఆలోచించండి, నేను చెప్పింది నిజమా కాదా? ఇదే సుంతా లక్ష్మారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. మనకు మందు సంచి కావాలంటే నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో లైన్ కట్టే తప్ప మందు సంచులు దొరికినాయా? యూరియా బస్తా దొరికిందా? డిఏపీ బస్తా దొరికిందా? పొద్దున్నుంచి సాయంత్రం దాకా లైన్లు నిలబడితే ఒక్క బస్తా దొరుకుతుంది. మనకు కావాలి 4 బస్తాలు, ఆ ఒక్క బస్తా తీసుకుపోవాలంటే ఆటో కిరాయి నిలబడుతుంది. ఒక్కనాడు పని ఖరాబ్ అవుతుంది, మళ్ళా తెల్లారొచ్చి నిలబడితే మళ్ళొక్క బస్తా దొరుకుతుంది. ఇవాళ పరిస్థితి ఉన్నదా? కాంగ్రెస్ అంటే కరెంటు కోత, కాంగ్రెస్ అంటే ఎరువుల కొరత, కాంగ్రెస్ అంటే నీళ్ల కొరత, కాంగ్రెస్ అంటే మద్దతు ధర కూడా రాలేదు ఏ రోజు కూడా. కానీ ఈరోజు టీఆర్ఎస్ వచ్చినాక కరెంటు ఫుల్లు, కాలువల పని ఫుల్లు, ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, మద్దతు ధర బాధ లేనే లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో. అంటే మన ముఖ్యమంత్రి గారు రైతుల కోసం పనిచేస్తున్నారు. ఇలా మదన్ అంకుల్ నర్సాపూర్ ఒక అద్భుతం కాబోతున్నది. ఒకనాడు నాకు బాగా గుర్తు, 2011 సంవత్సరంలో సంగారెడ్డి నుంచి సిద్దిపేట దాకా పద్మా గారు రామలింగారెడ్డి గారు మేమందరం పాదయాత్ర చేసినాం.
తెలంగాణ కోసం పాదయాత్ర చేసినాం. ఇదే దౌల్తాబాద్లో మేము ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు, ఈరోజు లేరు మా మధ్య, జనార్దన్ రెడ్డి గారు మా అందరికీ అన్నం పెట్టి దౌల్తాబాద్లో సినిమా టాకీస్లో పండుకోబెట్టిండి. పొద్దుగా లేచి మేము నర్సాపూర్ చౌరస్తాలో ఇక్కడ నేను ఉపన్యాసం ఇచ్చిన ఆ రోజు నేను అడిగిన, అమ్మా సునీతమ్మ గారు నువ్వు మంత్రిగా ఉన్నావు ఎందుకు నర్సాపూర్కు డిపో మంజూరు చేయవు అని అడిగిన, డిపో మంజూరు చేయాలని ప్రశ్న చేసిన. ఆ రోజు మేము నడిచేటప్పుడు ఈ రోడంతా గుంతలే, హైదరాబాద్ నుంచి నర్సాపూర్ రావాలంటే గుంతలే, నర్సాపూర్ నుంచి తూప్రాన్ పోవాలంటే రోడంతా గుంతలే, నర్సాపూర్కి వెళ్ళి సంగారెడ్డి పోవాలంటే మోసేతిలోతు గుంతలుంటుండే రోడ్డు మీద. కానీ ఈరోజు ఏ రోడ్ అన్నట్లా ఉందా? ఇప్పుడు హైదరాబాద్ నుంచి మెదక్ దాకా 450 కోట్ల రూపాయలతోని మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు నేషనల్ హైవేను శాంక్షన్ చేయించారు. 450 కోట్లతో చేయించినాం. ఒక వారం 10 రోజుల లోపల పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇంకొక రోడ్డు సంగారెడ్డి, మన నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి దాకా అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కూడా శాంక్షన్ అయింది మనకి ఈరోజు. ఈ రీజనల్ రింగ్ రోడ్ వస్తే నర్సాపూర్ ఇంకా బాగా డెవలప్ అవుతుంది. అంటే మనకు రెండే ముఖ్యమైన రోడ్లు, సంగారెడ్డికి వెళ్ళి తూప్రాన్ పోయేది, హైదరాబాద్కి వెళ్ళి మెదక్ పోయేది. అది జాతీయ రహదారి, ఇది రీజనల్ రింగ్ రోడ్ అయిపోయింది. అంటే రెండు ముఖ్యమైన రోడ్లను కూడా ఇవాళ మదన్ రెడ్డి గారు మీకోసం సాధించింది. రాంగ జంగల్ కోతలన్నీ రోడ్ల మీదనే ఉంటాయి. హైదరాబాద్కి వెళ్ళి నర్సాపూర్ వచ్చేటప్పుడు కోతులు మనం చూస్తూ ఉంటే ఎవడన్నా అరటి బండి వేస్తాడా, ఏమైనా బఠానీలు వేస్తాడా, ఏమైనా తిందామా అని. ఎందుకంటే జంగల్ ఏం లేదు, జంగల్ ఖాళీ చేసిండు కాంగ్రెస్ వాళ్ళు, పాపం కోతులేమో రోడ్డు మీదకి వచ్చినాయి. మనం ఏమన్నా వేస్తేనే అవి బతుకుడు. కానీ ఈరోజు ఈ నర్సాపూర్ యొక్క అడవిని అభివృద్ధి చేయడానికి, ఇది ఒక పర్యాటక క్షేత్రంగా చేయడం కోసం 20 కోట్ల రూపాయలు నర్సాపూర్ అడవుల కోసం ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మంజూరు చేయడం జరిగింది. సో ఇట్లా ఒకటొక్కటిగా నర్సాపూర్కు మంజూరు చేస్తున్నాం. ఇవాళ మా తండాలకు రోడ్లే లేవు. మా మదన్ రెడ్డి గారు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ ఎమ్మెల్యే గారికి ఇయ్యలే ముఖ్యమంత్రి గారు, వారి మీద ప్రేమ కొద్ది మాత్రం 57 కోట్ల రూపాయలు తండాలకు రోడ్లు వేయడానికి ముఖ్యమంత్రి గారు మంజూరు చేసింది. దాదాపు పనులు దగ్గర పడ్డాయి. ఇక కొద్దిగా ఒక్క నర్సాపూర్ మండలంలో మాత్రం పనులు జరగాలే, తొందరలోనే దాన్ని కూడా పూర్తి చేపిస్తాం. అదేవిధంగా ఈరోజు నర్సాపూర్ను ఒక పట్టణంగా మార్చినాం, మున్సిపాలిటీగా మార్చినాం. ఇది గ్రామ పంచాయతీ ఉండే, బుగ్గలు పోతే బుగ్గలు వేసుకోలేడు, చెత్త తీసుకోలేడు. నర్సాపూర్లో నీళ్లకు ఇబ్బంది. ఇదేమో నియోజకవర్గ కేంద్రం, కానీ నర్సాపూర్ అభివృద్ధి అయితలేదు. ఈరోజు మన మదన్ రెడ్డి గారు పట్టుబట్టి నర్సాపూర్ను ఒక మున్సిపాలిటీగా ఈ 1వ తారీఖుకెళ్ళి మార్చబోతా ఉన్నాం. ఇంకొక 4 రోజులైతే నర్సాపూర్ గ్రామ పంచాయతీ కాదు, మా నర్సాపూర్ మున్సిపాలిటీ అని చెప్పి ఇవాళ మీరు గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇది మున్సిపాలిటీగా మారిన వెంటనే గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారితో మాట్లాడి 20 కోట్ల రూపాయలు నర్సాపూర్ పట్టణాభివృద్ధి కోసం కూడా మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. కరెంటు ఇవాళ కరెంటు మంచిగా వస్తుందంటే నర్సాపూర్లో ఉతకనే వస్తుందా? మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక ఒక్క నర్సాపూర్ నియోజకవర్గంలో 20 కొత్త సబ్స్టేషన్లు శాంక్షన్ చేసినాం. దాదాపు 35 కోట్ల రూపాయలతోని 20 సబ్స్టేషన్లు ఒక్క నర్సాపూర్ నియోజకవర్గానికి ఇచ్చాం. అంతెందుకు? మీ సునీతమ్మ వాళ్ళ ఊరు గోమారం, మా గౌడ్ సాబ్ ఉన్నాడు గోమారంలో కూడా సబ్స్టేషన్ లేకుండే, మంత్రుడున్నా మా ఊర్లో సబ్స్టేషన్ కాలేదన్నా, నువ్వు సబ్స్టేషన్ శాంక్షన్ చేయమంటే శాంక్షన్ అయింది. కొబ్బరికాయ కొట్టినా 30 తారీఖు నాడు మళ్ళీ పోయి ఇనాగ్రేషన్ చేస్తున్న గోమారం కాడ. అంటే గాల సొంత ఊర్లో కూడా సబ్స్టేషన్ కాలే. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 20 సబ్స్టేషన్లు శాంక్షన్ చేసి ఇవాళ కరెంటు బాధలు లేకుండా కూడా మనం చేసుకోగలిగినాం. ఇవాళ నర్సాపూర్లో ఆర్డీఓ ఆఫీస్ శాంక్షన్ చేసుకున్నాం. నర్సాపూర్లో మనం చాలా రోజుల నుంచి ఏ పని కావాలన్నా మెదక్కు పోవాలి, చిన్న చిన్న పనులకు మెదక్కు పోవాలి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డీఓ ఆఫీస్ను రెవెన్యూ డివిజన్గా ఈ నర్సాపూర్ను ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రజలకు ఎన్నో ఇబ్బందులు తొలగినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు జరిగినాయి, ఇప్పటికే బాగా లేట్ అయింది. అయితే మా జడ్పీ చైర్మన్ అమ్మ ఒక చిన్న కోరిక కోరింది, మా చెరువు నర్సాపూర్ చెరువులో బతుకమ్మ ఆడుకోవడానికి ప్లాట్ఫామ్ కావాలి, మెట్లు కావాలి,
నాకు ఒక 40-50 లక్షల రూపాయలు కావాలని మా రాజమణి గారు కోరిండ్రు గనక తప్పకుండా నర్సాపూర్ చెరువుకు మరో 40-50 లక్షల రూపాయలు మంజూరు చేసి మా అక్క జల్లెళ్లకు బతుకమ్మకు గాని ఒక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి ఆ నిధులు మంజూరు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ బస్సు డిపోను 6 నెలల లోపల పూర్తి చేసి తప్పకుండా మీ అందరికీ దీన్ని అంకితం చేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ. ఒక్కసారి ఇంకొకసారి గట్టిగా ఎదుటోళ్ళకి వినబడద్దా, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు అందరికీ నమస్కారం. మరి ఈ బస్ డిపో శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ జిల్లా మంత్రివర్యులు, గౌరవనీయులు, నీటిపారుదల శాఖ మంత్రులు, మరి ఈ జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తొందరగా నీళ్లు తీసుకురావడానికి శ్రమిస్తున్న హరీష్ రావు గారికి, అదేవిధంగా మరి బస్ డిపో అడగగానే కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలో నర్సాపూర్ డిపోను మంజూరు చేసి మరి ఈరోజు శంకుస్థాపనకు విచ్చేసిన పెద్దలు మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులకు, స్థానిక శాసనసభ్యులు మదన్ రెడ్డి గారికి, అదే జిల్లా పరిషత్ చైర్మన్ రాలు గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ రాముల నాయక్ గారికి, చీఫ్ విప్ మన సుధాకర్ రెడ్డి గారికి, గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, వేదిక మీద ఉన్న ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, నాయకులకు, వేదిక ముందున్న సోదర సోదరిమణులకు, మా బతుకమ్మలక్క ఊసిన మా అక్క చెల్లెళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం రావాలని, తెలంగాణ రాష్ట్రం వస్తే మన జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మరి నర్సాపూర్ నియోజకవర్గం కూడా కేసీఆర్ గారు అడుగులో అడుగు వేసి నడిచి తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండంగా పాల్గొన్నది. అప్పుడు నేను ప్రతి క్షణం కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో మరి ప్రజలు చేసే కార్యక్రమాల్లో నేను భాగస్వామ్యమైన కాబట్టి ఇక్కడ కష్టాలు, బాధలు, దుఃఖం మన ముఖ్యమంత్రి గారికి తెలుసు. అందుకే తెలంగాణ రాష్ట్రం రాగానే అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు ఇవ్వడమే కాకుండా రైతాంగానికి కూడా 24 గంటల కరెంటు ఇస్తూ అనేక మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా అక్క చెల్లెలకు సంబంధించి పెన్షన్ల రూపంలో వృద్ధులకు 65 సంవత్సరాలు నిండిన పెద్దవాళ్లకు 1000 రూపాయల పెన్షను, అదేవిధంగా భర్తలు చనిపోయిన వారి విడోస్ కూడా 1000 రూపాయల పెన్షను, అంతేకాకుండా ఒంటరిగా బతుకుతున్న సార్ మా మహిళలకు కూడా సాయం చేయాలంటే వాళ్ళకు కూడా 1000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బీడీ కార్మికులు ఎంతో శ్రమ కోర్చి మరి భర్తలు బొంబాయిలో నివసిస్తూ ఉంటే ఆ కుటుంబాన్ని సాధుకోవడానికి చాలా మంది బీడీ కార్మికులు మరి బీడీలు చేసుకుంటూ బతుకుతున్నారు సార్, వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలంటే 1000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వికలాంగులకు కూడా పెన్షన్ ఇచ్చుకుంటూ పోతా ఉంది ప్రభుత్వం. అంతేకాకుండా అనేక మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. నేను అవన్నీ మీకు తెలుసు, మీరందరూ కూడా టీవీలు చూస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమాలు చేస్తుండని మొత్తం భారతదేశానికి కూడా తెలుసు. కొన్ని విషయాలు మేము ముందుంచదలుచుకున్నా, అంటే గత ప్రభుత్వం ఎట్లుండే, మన ప్రభుత్వం ఎట్లుంది, మనం తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. గతంలో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు, ఆమె ఎవరు, సునీతా లక్ష్మారెడ్డి గారు శిశు సంక్షేమ శాఖ మంత్రి. అంటే శిశు సంక్షేమ శాఖ మంత్రి అంటే లేడీస్కు సంబంధించిన, ఆడపిల్లలకు సంబంధించిన విషయాలను చూడాలి. కానీ కౌడుపల్లి మండలంలో ఇక్కడ చిన్నపిల్లలు అమ్ముకుంటే కూడా పట్టించుకోలేని పరిస్థితిలో గత ప్రభుత్వాలు ఉండే. కానీ ఈరోజు ఆ పిల్లల్ని ఎందుకు అమ్ముకుంటున్నారు, ఆర్థికంగా ఇబ్బందులుండి పెళ్లి చేయలేని పరిస్థితిలో, చదువు చెప్పించలేని పరిస్థితిలో అమ్ముకున్నారని గ్రహించిన మన ముఖ్యమంత్రి గారు ఆ పిల్లలు చదివించడం కోసం ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ పాటించడం స్థాపించడమే కాకుండా ఆడపిల్ల పెళ్లి కోసం 1,100,116 రూపాయలను ఈ రోజు ఒక మేనమామలాగా తీసుకొచ్చి అందజేస్తున్నారంటే ఆడపిల్లల పెళ్లి పట్ల, ఆడపిల్ల యొక్క విద్యా విషయంలో మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం తీసుకున్న చొరవ ఇది. అదొక్కటే కాదు, గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎంతో మంది అమరులైతే ఇక్కడున్న దాదాపు చాలా మంది మీరు రిజైన్ చేసిన మా పదవులకు, కానీ ఇక్కడున్న వాళ్ళు మాత్రం పదవి ఇడిచిపెట్టుకోలే, రాజీనామా చేయలే. అదొక్కటే కాదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జిల్లా ఏర్పడితే మెదక్ జిల్లా కావాలని ఇక్కడ ఉన్న అందరు ప్రజలను కూడా కోరుకుంటే నారాయణ ఖేడ్ పోయి మెదక్ జిల్లాలో కలవద్దని చెప్పిండ్రు, అదేవిధంగా ఆందోళన పోయి మెదక్ జిల్లాలో కలవద్దని చెప్పిండ్రు, అత్నూర పోయి కలవద్దని చెప్పిండ్రు, తూప్రాను పోయి కలవద్దు. కానీ కాంగ్రెస్ నాయకులు చెప్తే మరి నా జిల్లాని ఇచ్చింది మా ముఖ్యమంత్రి గారు కాదా?
తెలంగాణలో మెదక్ జిల్లా కావాలని ఎప్పటి నుండో నా కోరికను తీర్చిన ముఖ్యమంత్రి గారికి నేను ఈ సభాముఖంగా పాదాభివందనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఎన్ని ఎన్ని ఇట్లాంటి అడ్డుపడ్డారు ఈ రోజు బస్ డిపో ఎన్నేళ్ల కాల మెదక్ జిల్లా కావాలని ఎట్లా కోరుకున్నామో నర్సాపూర్లో బస్ డిపో కావాలని అట్లా కోరుకున్నాం. ఏరు దాటదాకా ఓడమల్లప్పయ్య, ఏరు దాటంగానే బోడమల్లప్పయ్య, ఎట్లా ఎంచుకున్న దానికి అయ్యింది. ఇందిరాగాంధీ జిల్లా ఇస్తాను అక్కడ ఎంచుకుంది, సొంత లక్ష్మారెడ్డి గారు ఇక్కడ ఎంచుకున్నారు. బస్ డిపో లేదు, ఇక్కడ అభివృద్ధి లేదు. అదే హరీష్ రావు గారు సిద్దిపేటలో 15 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఉత్త ఎమ్మెల్యేగానే ఉన్నారు. మొన్న మంత్రి అయినరు, అంతకుముందు ఉత్త ఎమ్మెల్యేనే, అభివృద్ధి కాలేదా? ఇక్కడ 3 సార్లు మంత్రి, ఒకసారి మంత్రి, 2 సార్లు మంత్రి, ప్రభుత్వం వాళ్ళది, ముఖ్యమంత్రులు వారు ఇక్కడ కాదు, గల్లీల నడ్డీల అక్కడ వాళ్ళే ఇక్కడ వాళ్ళే. నర్సాపూర్ మాత్రం గట్లే ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు నర్సాపూర్ అభివృద్ధి అవుతుంది, ఇప్పుడు జిల్లా ఇక్కడ డివిజన్ అయింది, అదేవిధంగా ఇక్కడ డిపో వస్తుంది, నేషనల్ హైవే వస్తుంది. ఢిల్లీలో కూర్చున్నారు కదమ్మ, అప్పుడు నేషనల్ హైవే ఎందుకు రాలే? ఈ రోజు హైదరాబాద్ నుండి మెదక్ మోదన్ మీదుగా నేషనల్ హైవే వస్తుంది. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు. తెలంగాణ బాధ, యథ కథ, దుఃఖం, కష్టం తెలిసినోడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు నర్సాపూర్ పరిస్థితి మారుతుంది, నర్సాపూర్ అభివృద్ధి దశలో నడుస్తూ ఉంది. ఏం చేసిండ్రమ్మ? ఇంకొకటి ముఖ్య విషయం, డబుల్ బెడ్రూమ్లు కట్టియాలి, పేదోళ్ళకి ఇల్లు కట్టియాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన. అంతకుముందు మొత్తం టోటల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఇసుక ఫిల్టర్లు వాళ్ళ చుట్టాలియే, ఇసుక దిబ్బలు వాళ్ళ చుట్టాలియే, ఇసుక ఇండ్లు వాళ్ళ చుట్టాలియే, ఇసుక అంతా వాళ్ళ ఇళ్ళనే. కానీ ఈరోజు పేదోళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, పేదోడు ఇల్లు కట్టుకుంటాడు అంటే ఇసుక మీద ధర్నాలు చేస్తున్నారు, ఇసుక మీద పాదయాత్రలు చేస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అమ్మా? పేదోళ్ళు ఇల్లు కట్టుకోద్దా? ప్రభుత్వం పేదోళ్ళకి ఇల్లు కట్టియద్దా? ఈ నువ్వు కట్టియపోతివి, నువ్వు చేయకపోతివి, పట్టించుకోపోతివి, పట్టించుకున్న వాళ్ళను ఇబ్బంది పెట్టబడతీవి. ఇదే ఇది మంచి పద్ధతి కాదు. అందుకే నేను ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. హైదరాబాద్ ఈ నర్సాపూర్లో కూడా 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా శంకుస్థాపన చేయడం, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. తప్పకుండా మీరు అడ్డుపడ్డా సరే పేదోడికి ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దసరాకు డిసెంబర్ నాటికి ఆ శంకుస్థాపనలు కూడా వేసి గృహప్రవేశాలు చేస్తాం. మీరు మీ కింద నీళ్లు కలుగుతున్నాయి, మీ కింద ఇల్లు కలుగుతున్నాయి, మీ కింద పునాదులు కలుగుతున్నాయి. ఆ భయానికే అన్నిట్లో అడ్డుపడాలని చూస్తున్నారు. కానీ ఎన్ని అడ్డుపడ్డా, కాళేశ్వరానికి అడ్డుబడి కేసులు పెట్టి హైకోర్టులో వేసి కాకుండా వేస్తున్నా, నీళ్ళు లాగుతలేవు కదా, వస్తూనే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం. నర్సాపూర్ నియోజకవర్గానికి కూడా నీళ్ళు వస్తున్నాయి. గతంలో మంచినీళ్ళు ఇస్తా అని చెప్పి సింగూరుకి వెళ్ళి మంచినీళ్ళు ఇస్తా అని చెప్పిండ్రు. రామాయణపేటకు దుబ్బాక కూడా పెట్టుకున్నాం, ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉన్నాం కదా, మా దగ్గర ఉన్న ప్రజలు కూడా ఎదురు చూస్తారని చెప్తే రామాయణపేటకు పద్మకేంద్ర ఇచ్చేది నీళ్ళని కాదు చేయించినావు, దుబ్బాకకు నీళ్లు కాదు చేయించినావు, మీకన్నా నీళ్లు తెచ్చుకుంటారా నర్సాపూర్ కంటే? ఆయన నర్సాపూర్ కూడా కొలిచారం లేదు, వెలుదూర్చలేదు, ఎందుకు కౌడు పెళ్లి లేదు, నీళ్ళ సుక్కలేదు, వచ్చినాయి అమ్మ నీళ్లు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక 4 ఏళ్లల్లా ఈ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు ఏ ఆడబిడ్డ కూడా బిందెలు పట్టుకొని బయటకు వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాలి, యావత్ తెలంగాణ రాష్ట్రంలో నా ఆడబిడ్డలకు నీళ్లు తాగిస్తా అని చెప్పేసి మంచినీళ్ల పథకం తీసుకొచ్చి, మిషన్ భగీరథ తీసుకొచ్చి ఒక మనిషికి 100 లీటర్ల నీళ్లను ఇస్తూ, అది సర్ప్లస్ వాటర్ ఇస్తూ, ఆ మిషన్ భగీరథ తీసుకొస్తే ఈ రోజు మనం నీళ్లు తాగుతా ఉన్నాం. అంతకుముందు నేను ఈ డిపో గురించి కూడా చెప్పాలి. అంతకుముందు నేను కొలిసారు వెళ్ళుర్తికి నేను ఎమ్మెల్యే ఉంటి, ఎన్నో సందర్భాల విద్యార్థులను పట్టుకుని, వాళ్ళని పట్టుకుని, వీళ్ళని పట్టుకుని ధర్నాలు చేద్దుంటి. కానీ ఒక్క బస్సు రాకపోతుండే, అటు మెదక్ డిపో, జీడిమెట్ల, సంగారెడ్డి, మా బతుకులన్నీ డిపోల చుట్టూ తిరిగావు, లెటర్లు పెట్టావు, దరఖాస్తు దండం. కానీ ఈరోజు మనకు ఆ పరిస్థితి వద్దు. నర్సాపూర్లో డిపో అవుతుంది, ఈ డిపో కాడ కూర్చుండి చెప్తే గిట్ల 4 బస్సులు వస్తాయి, 4 ఊర్లలోకి తిరిగి వస్తాం, ఆ బస్సులు ఎక్కి మన పిల్లల్ని చదివించుకుంటాం. మంచిగుందా లేదా ఇది? కానీ ఎదుటోళ్ళకి ఏమవుతుంది? కళ్ళల్లో మంటలు ఉడుతున్నాయి, వాళ్ళ పునాదులు కదులుతున్నాయి. అయినా సరే నర్సాపూర్ని అభివృద్ధి దశలో నడిపించడమే ధ్యేయంగా మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి మెదక్ జిల్లాను ముందంజలో నడిపించాలి. మెదక్ జిల్లాలో ఉన్న రైతులు కూడా సస్యశ్యామలంగా, భూములు కూడా సస్యశ్యామలం కావాలి. మంజీర నది పర్వాలు తొక్కాలి, మంజీర నదిలో చెక్ డ్యాములు కావాలి. ఆ చెక్ డ్యాములో ఆగిన నీళ్లతో మన భూములు బీడువాలిన భూములన్నీ కూడా సస్యశ్యామలం కావాలని మన ముఖ్యమంత్రి గారు ఆలోచన. అందుకే ఆ ఆలోచనకు అనుగుణంగానే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మంజూరు వేయించి, కృషి చేసి, చొరవ చూపెట్టి,
మరి మన దగ్గరకు వచ్చి శంకుస్థాపన కూడా విచ్చేసిన ఇద్దరు మంత్రి గారు కూడా హరీష్ రావు గారికి మహేందర్ రెడ్డి గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ ఎవరు అడ్డుపడ్డా సరే సార్ మా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మీకు మరి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుని ఎవరు అడ్డుపడ్డా ఈ కార్యక్రమాలు మీరు ముందుకు తీసుకెళ్లాల్సిందే కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. నర్సాపూర్లో 10 కోట్లతోటి 5 ఎకరాల్లో బస్దిపో శాంక్షన్ కావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారంగా బస్దిపో శాంక్షన్ చేయడం జరిగింది. ఈ బస్దిపోతో తెలంగాణ రాష్ట్రంలో 97 బస్దిపోలు ఉన్నాయి. దీంతో 98 బస్దిపోలు స్టార్ట్ కాబోతున్నాయి. ఆర్టీసీ పేద ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తున్న సంస్థ ఇది. ఆర్టీసీ నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీ ప్రజలకు సేవలు అందిస్తారని చెప్పి పెద్ద మనసుతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు బడ్జెట్లో పెట్టి కొత్త బస్సులు తీసుకొని కూడా 31 జిల్లాల్లో కూడా ఎన్ని బస్సులు అవసరమున్నాయో పాత బస్సులతో పాటు కొత్త బస్సులన్నీ కూడా ప్రతి గ్రామంలో నడపడం జరుగుతున్నది. ఇంకా 1200 నుంచి 1300 గ్రామాలు బస్సులు ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో కూడా ఈ 4 సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున ఆర్ఎంబి రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కూడా శాంక్షన్ ఇచ్చి అన్ని నియోజకవర్గాల్లో కూడా చక్కగా రోడ్లు వేసుకుంటున్నాం. రోడ్డు బాగుంటేనే బస్సు పోతుంది కాబట్టి రోడ్డున్న ప్రతి గ్రామానికి కూడా బస్సులు నడుపుతున్నాం. ఇలా పేదోళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సులలో పోతారు. ఇలా పల్లె వెలుగు బస్సుల్లో 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా బస్సులు నడుపుతున్నాం. లాంగ్లో పోతున్నటువంటి బస్సులో లాభాలు వస్తున్నాయి. నష్టాలు వచ్చినప్పటికీ కూడా పేదోళ్ళందరూ కూడా బస్సులలో పోతారు కాబట్టి ఈ ఆర్టీసీని సంస్థ నిలబెట్టడానికి కూడా 4 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్టీసీకి కోట్లాది రూపాయలు ఇచ్చి పేదవారికి సేవలు అందేందుకే ఆర్టీసీ బస్సు వేసి అన్ని గ్రామాలు కూడా నడుపుతున్నాం. అదేవిధంగా 97 బస్ డిపోల్లో ప్రజలకు ఇబ్బంది కాకుండా కనీస అవసరాలు చేయడానికి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బస్ డిపోలతో పాటు బస్ స్టాండ్లు ఎక్కడైతున్నాయో గత ప్రభుత్వాల్లో బస్ స్టాండ్లు పట్టించుకోకుండా బస్ స్టాండ్ అంటే చాలా అధ్వాన పరిస్థితులు ఉండేటివి. ఇలా గౌరవ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా మేము లెటర్లు రాసి వాళ్ళ నిధుల నుంచి కూడా డబ్బులు ఇచ్చి మా ఆర్టీసీ సంస్థ నుంచి కూడా డబ్బులు ఇచ్చి ప్రతి బస్ స్టాండ్లో కూడా చక్కగా ప్రజలకు ఇబ్బంది కాకుండా టాయిలెట్స్ కానీ మంచినీళ్ళు కానీ అలాంటి వసతులన్నీ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మిన్నీ బస్సులు కూడా తీసుకొని ఏదైతే కొత్త జిల్లాలు అయినాయి కాబట్టి పట్టణ ప్రాంతాల్లో కూడా మిన్ని బస్సులు అవసరమైన 230 బస్సులు తీసుకున్నాం. అందులో 130 వరకు ఏసీలు ఉన్నాయి, 100 మినీ బస్సులున్నాయి. ప్రతి జిల్లాలో కూడా నడుపుతున్నాం. ఈ ఆర్టీసీ తెలంగాణ దేశంలోనే బాగా నడుపుతున్న విధంగా కూడా మా ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు కానీ కండక్టర్స్ అంతా కూడా ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. దీనికి గౌరవ మంత్రి గారు కూడా మా కార్మిక నాయకులందరూ కూడా అధ్యక్షులుగా ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు రాకుండా ఇలా జీతాలు పెంచే విషయంలో కానీ ఆర్టీసీ కార్మికులకు ఇబ్బంది రాకుండా కూడా చూడడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా ఈ 4 సంవత్సరాల కాలంలో దేశంలో ఎక్కడ లేని విధంగా
గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నారు. ఇంటింటికి నీళ్ళ అభిషేక కార్యక్రమం కానీ, చెరువుల కార్యక్రమం కానీ, రోడ్ల కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈ 4 సంవత్సరాలు చేయడం జరుగుతున్నది. పేదవారందరూ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా రైతులందరికీ లక్ష రుణమాఫీ కానీ, పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, ఒంటరి మహిళలకు కానీ, బోధకాలతో ఇబ్బంది పడుతున్న వారికి కానీ, మరి కొన్ని కోట్ల రూపాయలు బాగా భారం ఉన్నప్పటికీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పేదలను ఆదుకోవడం కూడా జరుగుతున్నది. ఈ 4 సంవత్సరాల్లో అభివృద్ధితో పాటు వ్యక్తిగతంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది. ఎకరకు 4 ఇచ్చే కార్యక్రమంలో కూడా 12,000 కోట్ల రూపాయలు మొదటి విడత, 6,000 కోట్లు ఇచ్చి 58 లక్షల రైతులందరూ కూడా ఆదుకోవడం జరుగుతున్నది. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ఎకరకు 4,000 ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిసారిగా మన తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఇస్తున్నారు. ఇలా 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడ లేదు, మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నది. ఇలా రైతులకు కావాల్సింది ఏంది? కరెంటు కావాలి, నీళ్లు కావాలి, పెట్టుబడి కావాలి. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు లాగోడ్ ఇస్తున్నారు, కరెంటు ఇస్తున్నారు. ఇలా చెరువులన్నీ కూడా ప్రతి జిల్లాలో కూడా 4వ విడతలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలతో చెరువులు చేసుకోవడం జరిగింది. దీనికి గౌరవ మంత్రి హరీష్ రావు గారు అడిగి అడిగి ప్రతి జిల్లాలో కూడా మంత్రులతో మాట్లాడి, ఎమ్మెల్యేలతో మాట్లాడి ఎక్కడైతే చెరువులు అవసరం ఉన్నాయో పెద్ద ఎత్తున చెరువులు ఇవ్వడం జరిగింది. మరి దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇతర రాష్ట్రాలు మరి అధికారులు ముఖ్యమంత్రులు వచ్చి చూసే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, వ్యక్తిగత కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరి ఇంకా ముందు ముందు కూడా తప్పకుండా ఈ తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని అందరి సహకారంతో మరి ఎమ్మెల్యేలతోటి కానీ మరి మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోనికే ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా బస్సుల విషయంలో కూడా ఎక్కడ కూడా మరి బస్సులు లేవనకుండా మన నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ 158 గ్రామాలకు మరి 150 మంది సిబ్బందితో మొట్టమొదటిగా 26 బస్సులు నడిపించి ఇంకా ఎక్కువ కావాలని కూడా తప్పకుండా మరి నర్సాపూర్లో ఈ బస్ డిపో స్టార్ట్ అయినాక గ్రామాల్లో కూడా తప్పకుండా బస్సులు నడిపిస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరూ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు ఇచ్చుకుంటున్నాను. జై తెలంగాణ.